హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా భీమలా నాయక్ పేరే వినిపిస్తుంది సోషల్ మీడియాలో అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి భీమలా నాయక్ అనే హ్యాష్ టాగ్ ఈ మూవీ బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ పై ఇప్పటికే ఒక వీడియో చేశాం ఇంకా ఎవరైనా ఆ వీడియోను ను చూడకుంటే ఎండ్ స్క్రీన్ లో లింక్ ఉంటుంది ఈ వీడియో అయిపోగానే చూసేయండి ఈ మూవీ రిలీజ్ డేట్ కి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది సో ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు ఉండబోతోందని ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కేటీఆర్ రాబోతున్నారని కూడా అనౌన్స్ చేశారు అండ్ ట్రైలర్ కూడా రేపే రిలీజ్ అవబోతుంది అయితే ట్రైలర్స్ పరంగా టాలీవుడ్ లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి వాటిని ఈ మూవీ ట్రైలర్ అందుకోగలదా అసలు ఆ రికార్డ్స్ ఏంటో ఇప్పుడు అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ట్రైలర్ కి బేసిక్ గా టూ టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి మోస్ట్ వ్యూడ్ రికార్డ్స్ అండ్ మోస్ట్ లైక్డ్ రికార్డ్స్ అలా వ్యూస్ పరంగా రాధేశం మూవీ ట్రైలర్ ఇరవై మూడు పాయింట్ రెండు మిలియన్ల వ్యూస్ ని తొలి ఇరవై నాలుగు గంటల్లో అందుకుని తెలుగు సినిమాల పరంగా ప్లేస్ లో కొనసాగుతుంది సో భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ యొక్క వ్యూస్ టార్గెట్ ట్వంటీ ఫోర్ మిలియన్ వ్యూస్ ఇక సెకండ్ ప్లేస్ లో బాహుబలి టూ మూవీ ట్రైలర్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల వ్యూస్ తో ఉండగా థర్డ్ ప్లేస్ లో టాలీవుడ్ సెన్సేషనల్ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఆర్ మూవీ ట్రైలర్ ఇరవై పాయింట్ నాలుగు మిలియన్ల వ్యూస్ తో థర్డ్ ప్లేస్ లో నిలిచింది ఇక ఫోర్త్ ప్లేస్ కనుక చూసుకుంటే పవర్ స్టార్ లాస్ట్ ఫిల్మ్ వకీల్ సాబ్ మూవీ ట్రైలర్ పద్దెనిమిది మిలియన్ల వ్యూస్ తో రిలీజ్ అయ్యే టైం కి బాహుబలి తర్వాతి ప్లేస్ లో నిలిచి దుమ్ము దులిపేసింది ఇక ఫిఫ్త్ ప్లేస్ లో ఐకాన్ స్టార్ పుష్ప మూవీ ట్రైలర్ పదిహేను పాయింట్ ఒకటి తొమ్మిది మిలియన్ల వ్యూస్ తో కొనసాగుతుంది ఇవి వ్యూస్ పరంగా టాప్ ఫైవ్ ట్రైలర్స్ వీటిలో టాప్ ప్లేస్ ని అందుకోవాలంటే భీమలా నాయక్ మూవీ ట్రైలర్ ఇరవై నాలుగు మిలియన్ల వ్యూస్ ని రోజే అందుకోవాల్సి ఉంటుంది ఇక లైక్స్ విషయానికి వస్తే ప్రస్తుతం చరణ్ అండ్ తారక్ లు కలిసి చేస్తున్న మల్టీ ఫిల్మ్ మూవీ ట్రైలర్ నిలిచింది ఈ మూవీ తొలి ఇరవై నాలుగు గంటల్లో ఒకటి పాయింట్ రెండు నాలుగు మిలియన్ల లైక్స్ ని తెచ్చుకుని నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతుంది అంటే ఒకటి పాయింట్ రెండు ఐదు లైక్స్ భీమ్ల నాయక్ ట్రైలర్ కి టార్గెట్ ఈ రికార్డ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక సెకండ్ ప్లేస్ కనుక చూసుకుంటే పవర్ స్టార్ వకీల్ సబ్ మూవీ ట్రైలర్ వన్ మిలియన్ లైక్స్ ని సంపాదించి తెలుగు సినిమాల పరంగా వన్ మిలియన్ లైక్స్ ని తొలి రోజు అందుకున్న సినిమా ట్రైలర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది ఇక థర్డ్ ప్లేస్ లో పుష్ప మూవీ ట్రైలర్ ఎనిమిది లక్షల తొంభై మూడు వేల లైక్ తో కొనసాగుతుండగా ఫోర్త్ ప్లేస్ లో రాధేశం మూవీ ట్రైలర్ ఐదు లక్షల తొంభై వేల లైక్ తో నిలిచింది ఇక ఫిఫ్త్ ప్లేస్ కనుక చూసుకుంటే బాహుబలి టూ మూవీ ట్రైలర్ నాలుగు లక్షల తొంభై మూడు వేల లైక్స్ చేసుకుని స్టిల్ ఫిఫ్త్ ప్లేస్ లో కొనసాగుతుండడం విశేషం అలా లైక్స్ పరంగా టాప్ ప్లేస్ లోకి వెళ్లాలంటే ఒకటి పాయింట్ రెండు ఐదు నుంచి ఒకటి పాయింట్ మూడు మిలియన్ల వరకు ఈ మూవీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుని యుబిఐ సర్టిఫికేట్ చేసుకుంది సెన్సార్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో దానికి రెండు రెట్లు పవర్ స్టార్ ఈ మూవీలో కనిపించబోతున్నాడని ఒక వింటేజ్ పవర్ స్టార్ ని చూడబోతున్నామనే టాక్ వినిపిస్తుంది మరి మూవీ ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే మరో ఐదు రోజులు వెయిట్ చేయక తప్పదు ఇప్పటికే ఓటీటీ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతుందని సమాచారం పాన్ ఇండియా మూవీస్ కి కూడా దక్కని ఆఫర్స్ ఒక రీమేక్ మూవీ కి రావడం ఏంటని సినీ విశ్లేషకులకు ఆశ్చర్యాన్ని కలిగి చేస్తుంది యుఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడమే లేటు ఇప్పటికే ప్రీమియర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అంటే రోజు ఇక్కడ పెద్ద నెంబర్స్ మనం వినే ఛాన్స్ ఉన్నాయి థియేటర్ ఇంకా పూర్తిగా జరగలేదని తెలుస్తుంది బిజినెస్ వివరాలు తెలిసాక మరొక వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం అప్పటి వరకు ఛానల్ పై కన్నేసి ఉంచండి సో గాయస్ దాట్స్ వీడియో భీమల నాయక్ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు సైనింగ్ Power of Movie Lover, thank you.